हाई फ्रेंड्स, इवाल्टि वीडियो मनम वच्चेसी 21 अप्रैल 2023 संबंधी पेपर अनालिसिस गुरिंचि डिस्कशन चेद्दाम। काबट्टी वीडियो एंड वरकु चूडडानिकि ट्राई चेयंडि, चाला इंपार्टेंट अयिन अपडेट्स उन्नायि अंड चाला डिस्कस चेसुकुंदाम। मीकु चाला नालेज अयिते गेन अवुतुंदि, फ्यूचर एग्जाम्स लो मीकु चाला यूजफुल अवुतायि। सो मन फस्ट आर्टिकल गनि गमनिंचिनट्लयिते, सो एडादिलो कोत्तगा 14 स्टार्टअप्लकु यूनिकार्न हौदा अंडि, 68 यूनिकार्नलतो मन इंडिया थर्ड प्लेस लो उंदि। ऑलरेडी नेनु 20 अप्रैल 2023 करंट अफेयर्स लो दीन गुरिंचि चेप्पानु, बट शार्ट कट लो चेप्पेसानु। ओकेना, शार्ट लो चेप्पेसा, पेद्दगा एक्कुव इन्फर्मेशन इव्वला, एंदुकंटे एक्कुव इन्फर्मेशन इव्वडं द्वारा चाला मंदि 25 निमिषाल वीडियो अयिते ई एंदुकु इंत वीडियो चूडडं अने फीलिंग लो वेल्लिपोतुन्नारु। अदे कोंतमंदि 5-4 उंडे टापिक नि 30-35 निमिषालु चेस्ते मात्रं चूडडानिकि इंट्रेस्ट चूपिस्तुन्नारु, कानी యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అది కూడా 18 ప్రశ్నలు నేను కేవలం 25 నిమిషాల లోపు చేస్తే మాత్రం చూడలేకపోతున్నారన్నమాట. అంత ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎప్పటికీ మన తెలుగు ఆస్పిరెంట్స్కి కరెంట్ అఫేర్స్ అనే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటనేది వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తున్నా తెలియడం లేదా ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవే, నేనైతే ఒకటే చెప్తానండి. సో మీరు, నేను కరెంట్ అఫేర్స్ని ప్రతిదీ కూడా నా మెయిన్ ఏమేంటంటే, కరెంట్ అఫేర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలమ్స్ చూసుకుందాం. చాలామంది కరెంట్ అఫేర్స్ని 2 కాలమ్స్ మాత్రమే కవర్ చేస్తున్నారు. నేను మొత్తం 4 కాలమ్స్ కూడా కవర్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఇండియాలో మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సరే ప్రవేశ పరీక్ష రాసినా అందులో కరెంట్ అఫేర్స్ అనేది వన్ ఆఫ్ ది సిలబస్లో ఒక సబ్జెక్టుగా ఉంటే ఖచ్చితంగా మన కరెంట్ అఫేర్స్ అనేవి యూజ్ అవ్వాలి. అది నా ఏము, నేను ఆ విధంగా చేస్తున్నా. ఒక్క తెలంగాణ ఎగ్జామ్స్ కోసమో, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కోసమో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏపీ కానీ తెలంగాణలో కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడేలా నేను మన కరెంట్ అఫేర్స్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే మీకు మీ టార్గెట్ ఎలా ఉండాలనేది. నేను ఏదో 3-4 టాపిక్ని 35-40 నిమిషాలు చెప్పను, మీ టైం వేస్ట్ చేయను. చెప్పింది షార్ట్ అండ్ స్వీట్గా విత్ కీ పాయింట్స్తో మీకు అర్థమయ్యేలా విత్ క్వశ్చన్ ఫార్మాట్లో మీకు చెప్తున్నాను. ఎనీవే, సో అర్థం చేసుకునే వాళ్ళు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారు, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దాని ఇంపాక్ట్ తెలియని వాళ్ళు, ఏ వీడియో ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేని వాళ్ళ గురించి ఇంక నేనేం చేయలేను. ఎనీవే, చూడండి, గడిచిన ఏడాదిలో యూనికార్న్స్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని పెరిగాయి అనేది అక్కడ చూసుకుంటే, బ్రెజిల్లో 7, దక్షిణ కొరియాలో 8, కెనడాలో 3, ఫ్రాన్స్లో 24, ఇజ్రాయెల్లో 24 అండ్ జర్మనీలో 36, బ్రిటన్లో 49, ఇండియాలో 68, చైనాలో 316, అమెరికాలో 666. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, అమెరికా ఎక్కువ యూనికార్న్స్ ఉన్న దేశాల్లో అమెరికా టాప్లో ఉంది, సెకండ్ చైనా, థర్డ్ మన ఇండియానే, ఓకే, ఫోర్త్ బ్రిటన్, ఫిఫ్త్ జర్మనీ. ఓకే, ఇది సో మన ఇండియాలో టాప్ 3 యూనికార్న్స్ చూసుకుంటే బైజూస్, స్విగ్గీ, డ్రీమ్ 11. ఓకే, చూడండి, యూనికార్న్ల స్టార్టప్ల వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 14 స్టార్టప్స్కి యూనికార్న్ హోదా అయితే వచ్చింది మన ఇండియాలో. సో మొత్తం 68 యూనికార్న్లతో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉందండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ వ్యాపార విలువ $1 బిలియన్ అంటే 8,200 కోట్లుగానే దాటితే ఆ సంస్థని యూనికార్న్ సంస్థగా పిలుస్తారండి. చెప్తున్నాను చూడండి, కొత్తగా స్టార్ట్ అయిన స్టార్టప్, ఆ స్టార్టప్ యొక్క వ్యాపార వాల్యూ, బిజినెస్ వాల్యూ $1 బిలియన్ అంటే 8,200 కోట్లకు కానీ దాటితే దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 68 స్టార్టప్లకి ఈ హోదా వచ్చింది మన ఇండియాలో. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023లో ఈ విషయం తెలిసింది. బైజూస్ $22 బిలియన్ అంటే 180,400 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, డ్రీమ్ 11 స్విగ్గీలు $8 బిలియన్ అంటే 65,600 కోట్లతో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఓలా అండ్ రోజర్ పేలు $7.5 బిలియన్ అంటే 61,500 కోట్లతో ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. భారతీయులు దేశంలో కంటే బయట దేశాల్లో 70కి పైగా సో యూనికార్న్లు కలిగి ఉన్నారట. అంటే మన ఇండియాలో కాకుండా విదేశాల్లో అత్యధికంగా యూనికార్న్లు కలిగి ఉన్నారనమాట మన దేశీయులు. ఇంక ఇండియాలో అత్యధికంగా యూనికార్న్లు బెంగళూరు, ముంబై నగరాల్లో ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా 33 అండ్ ముంబై కేంద్రంగా 13 ప్రజెంట్ పనిచేస్తున్నాయి ఎక్కువగా. ఓకే, ఇది
సో ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ల వాల్యూ వచ్చేసి 352.6 లక్షల కోట్లట. ప్రపంచవ్యాప్తంగా 361 యూనికార్న్లు ఉన్నట్లుగా హురిన్ చెప్తోంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 303 స్టార్టప్లు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. మొత్తం యూనికార్న్ల వ్యాపార విలువ గత ఏడాదితో పోలిస్తే 17% పెరిగి 352.6 లక్షల కోట్లకు చేరుకుందట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేంద్ర పర్యాటక కార్యదర్శిగా విద్యావతి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖకి కార్యదర్శిగా అంటే సెక్రటరీగా వి విద్యావతి అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మే 31న అరవింద్ సింగ్ పదవి విరమణ చేశాక విద్యావతి ఆ బాధ్యతలు తీసుకుంటారు. కర్ణాటక క్యాడర్ 1991 బ్యాచ్కి చెందిన ఆమె, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ఆమెతో పాటు పలువురు అధికారులకు కార్యదర్శులుగా నియమిస్తూ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా చెప్పింది. ఓకే, నెక్స్ట్ 6.7 కోట్ల మంది చిన్నారులు వ్యాక్సిన్లకు దూరం, పెరిగిన పోలియో మిజిల్స్ ముప్పు, యునిసెఫ్. ఓకే చూడండి, కరోనా మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 మధ్యలో 6.7 కోట్ల మంది చిన్నారులకు సాధారణ వ్యాక్సిన్లు సక్రమంగా అందలేదంట. సాధారణంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు, తద్వారా చిన్నారుల్లో రోగనిరోధకత తగ్గిందని తాజా నివేదికలో తెలుస్తోంది. ఒక దశాబ్దానికి పైగా కష్టపడి సంపాదించిన లాభాలు క్షీణించిపోయాయని కూడా చెప్పింది. మరలా పూర్వ పరిస్థితి నెలకొనడం పెద్ద సవాలట. ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందంట. కరోనా కాలంలో సాధారణ వ్యాక్సిన్లకు అంతరాయం ఏర్పడిన 6.7 కోట్ల చిన్నారుల్లో 4.8 కోట్ల మంది పూర్తిగా టీకాలకు దూరం అయ్యారట. పోలియో, మిజిల్స్ వంటి మళ్లీ పెరిగే అవకాశం ఉందని యునిసెఫ్ చెప్తోంది. 112 దేశాల్లో టీకా కవరేజీ తగ్గిద్ది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకున్న చిన్నారుల శాతం 5 పాయింట్లు పడిపోయి 81% తగ్గిందట. 2008 తర్వాత ఇంత తక్కువగా నమోదవడం ఇదే ఫస్ట్ టైం. మిజిల్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 86 నుంచి 81% తగ్గగా, పర్యవసానంగా మిజిల్స్ కేసులు 2021 కంటే 2022లో 2x పెరిగాయి. ఓకే, అది నెక్స్ట్. స్టార్ ఫిష్ ప్రయోగం విఫలం. గాల్లో ఎగిరిన 4 నిమిషాలకే కుప్పకూలిన భారీ రాకెట్. స్పేస్ ఎక్స్ సంస్థ, ఎవరిది స్పేస్ ఎక్స్, ఎలన్ మాస్క్. ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్టార్ షిప్ ప్రయోగ పరీక్ష ఫెయిల్ అయింది. అమెరికాలో గురువారం గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్ కేవలం 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. స్టార్ ఫిష్ పొడవు 120 మీటర్లు, సారీ స్టార్ షిప్, ఇందులో 33 ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాకెట్గా దీనికి పేరుంది. గాలి ప్రయోగ పరీక్షల్లో భాగంగా గురువారం ఈ రాకెట్ దక్షిణ టెక్సాస్లో బొకాజికా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరింది. భూ ఉపరితలం నుంచి 39 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి అక్కడ కూలిపోయింది అన్నమాట. ఓకే, అది కొద్దిసేపటికే రాకెట్ కూలిపోయింది. చందమామ అంగారకుడిపై యాత్రికులు వీలుగా స్టార్షిప్ను స్పేసెక్స్ రూపొందించిందండి. చందమామ అంగారకుడిపై యాత్రలు చేయడానికి అనుగుణంగా ఈ షిప్ను ప్రయోగించారు. ప్రయోగ పరీక్ష మాత్రమే కావడంతో గురువారం ఈ రాకెట్లో ఉపగ్రహాలు ఉంచలేదు. భూమి చుట్టూ ఒక పరిభ్రమణను పూర్తి చేసేలా దాని వ్యోమనౌకలు సిద్ధం చేశారు. తాజా ప్రయోగ ఫలితాల నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని స్పేసెక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఇంక ఇందులో యాత్రకు ఎవరిని పంపించలేదు, యాత్రకు అనుగుణంగా ఉంటుందా లేదని ఒక టెస్ట్ వేశారనమాట. ఆ టెస్ట్ ఫెయిల్ అయింది. తర్వాత గోవా సదస్సుకు బిలావల్ భుట్టో రాక. ఎవరు బిలావల్ భుట్టో? ఈయన పాకిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రి. గోవా వేదికగా 4-5 తేదీల్లో జరిగే సాంఘాయ్ సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి భారత్కు రాబోతున్నారు. ఎస్సీఓ, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల భేటీకి హాజరు కావాలన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆహ్వానం మేరకు ఆయన మన ఇండియాకు వస్తున్నారన్నమాట. గురువారం ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఈ పర్యటన ఎస్సీఓ కోట్ అంటే ఎవరు మాట్లాడుతూ ముంతాజ్ జహరా బలోచ్, ఆమె ఆ పాక్ విదేశాంగ వ్యవహారాల కార్యాలయానికి అధికారి. సో పాక్ నిబద్ధతకు అర్థం పడుతోందన్నారు. రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్లతో పాటు మధ్య ఆసియా దేశాలతో కూడిన ఎస్సీఓ అంతర్జాతీయంగా ప్రభావశీల ప్రాంతీయ కూటమిగా గుర్తింపు పొందింది. 2014లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్కు రావడం ఇదే ఫస్ట్ టైం అండి. 2015 డిసెంబర్లో నాటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పాక్లో పర్యటించగా ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్ను సందర్శించారు ఒకసారి. ఓకే, సో బిలావల్ భుట్టో పర్యటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి
అరిందం బాగ్చి మీడియా ఎదుట ఆచితూచి స్పందించారు. అందరితో పాటు వాళ్ళను పిలిచాం. ఏదో ఒక దేశం పాల్గొనడం గురించి మాట్లాడుకోవడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు ఉంటాయా అన్న ప్రశ్నకు ఆయన స్ట్రైట్గా ఆయన సమాధానం ఇవ్వాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానిగా చౌత్రి అన్వరుల్ హక్ ఎన్నికయ్యారు. పాక్ మాజీ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేత అయిన హక్ ప్రాంతీయ అసెంబ్లీలోని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు సంపాదించారు. సో ఇదివరకటి ప్రధాని సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఖాన్ ప్రాంతీయ కోర్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా పదవిని కోల్పోయారు. సో ఇప్పుడు కొత్త ఈ పీఓకేకి ప్రధానిగా చౌదరి అన్వరుల్ హక్ ఎన్నిక కావడం జరిగింది. తర్వాత పుట్టుకతో పురుషులైతే నిషేధం. చూడండి, పుట్టుకతో పురుషులై తరువాత ట్రాన్స్జెండర్లుగా మారిన వారికి పాఠశాలలు కళాశాలల్లో బాలికలు మహిళల క్రీడా జట్లలో చోటు ఇవ్వద్దనే బిల్లుకు, చూడండి, క్రీడల్లో పాల్గొనకుండా ఫస్ట్ పురుషులే తర్వాత ట్రాన్స్జెండర్లుగా మారిన వాళ్ళకి స్కూల్స్లో సో క్రీడల్లో జట్లు చోటు ఇవ్వద్దని ఒక బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ సభలో రిపబ్లికన్లకు మెజారిటీ ఉండడంతో గురువారం ఆమోదం కూడా పొందింది. బిల్లుకు 219 మంది మద్దతు ఇవ్వగా వ్యతిరేకంగా 203 మంది ఓటేశారు. సెనేట్లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్నందున ఆ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. మరోవైపు అధ్యక్షుడు బిడెన్ తన విశేష అధికారాలతో దానిని విటో చేస్తారని శ్వేతసౌధం స్పష్టం చేసింది. అది మ్యాటర్. సో నెక్స్ట్, 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్, తెలంగాణ ఏపీలో 4 చొప్పున ఏర్పాటు. పరిశుభ్రమైన సురక్షితమైన ఆహారపు అలవాట్లు విధానాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఆహార వీధులను అంటే ఫుడ్ స్ట్రీట్స్ని ఏర్పాటు చేయాలని 100 జిల్లాల్లో కేంద్రం డెసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 4 చొప్పున ఏర్పాటు కాబోతున్నాయి. ఒక్కో ఆహార అంటే ఒక్కో ఫుడ్ స్ట్రీట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు కేటాయిస్తుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో చెప్పిందండి. ఆహార వ్యాపారంలో ఉన్నవారికి పరిశుభ్రత గురించి చెప్పి తినుబండారాల ద్వారా వచ్చే రోగాలను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్. ఓకే, ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్ జోషిలు సంయుక్తంగా అన్ని రాష్ట్రాలకు లేఖలు అయితే రాశారు. తర్వాత చైనాకు కోతులు పంపేందుకు సరేనన్న శ్రీలంక. పర్యావరణ సంస్థల ఆందోళనలను పక్కన పెట్టి చైనా విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి టోక్ మకాక్ అనే జాతికి చెందిన, గుర్తుపెట్టుకోండి, టోక్ మకాక్ జాతికి చెందిన 100,000 కోతులను పంపేందుకు శ్రీలంక అంగీకారం తెలిపిందండి. ఈ కోతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోతున్న జాతుల జాబితాలో కూడా చేర్చింది. తమకు 100,000 కోతులు కావాలంటూ చైనాకు చెందిన ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలలో నిర్వహణ సంస్థ కోరిందని శ్రీలంక వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి దాసా సమరంగ్షింగే వెల్లడించారు. దానికి అనుగుణంగా చైనా ప్రైవేట్ కంపెనీకి ఈ కోతలను అప్పజెప్తున్నారు. టోక్ మకాక్. తర్వాత బ్యాడ్మింటన్లో రష్యాకు అనుమతి లేదు. చూడండి, రష్యా అండ్ బెలారస్ క్రీడాకారులు, రష్యా పక్కనే ఉంటుంది బెలారస్, అండ్ యుక్రెయిన్ వార్లో బెలారస్ వచ్చేసి రష్యాకు బాగా సాయం చేసింది కాబట్టి రష్యాను పక్కన పెడితే పాపం బెలారస్ క్రీడాకారులు కూడా తటస్థ ప్లేయర్లుగా అనుమతించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసిన బ్యాడ్మింటన్లో ఆ దేశాలకు చెందిన షట్టర్లకు అనుమతించకూడదని ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య నిర్ణయించింది. సో ఒలింపిక్ కమిటీ వద్దని చెప్పింది, అదే చేర్చుకోండి తటస్థంగా అంటే అటు ఇటు కాని ప్లేయర్లుగా చేర్చుకోండి అని చెప్పింది. కానీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ మాత్రం అలా తీసుకోమని చెప్పేసింది. ఎవరిని అనుమతించాలన్న దానిపై స్పష్టమైన ప్రక్రియ లేకపోవడంతో రష్యా బెలారస్ క్రీడాకారులపై నిషేధం కొనసాగుతుందని బీడబ్ల్యూఎఫ్ చెప్పింది. మే 1 నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లు మొదలు కావడంతో సో అందులో ఆడడానికి రష్యా బెలారస్ అథ్లెట్లకు అనుమతి ఇవ్వమని చెప్పేయడం జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత సో ఇద్దరి అధికార దాహం అంతరుద్యం. సో సుడాన్లో జరుగుతున్న వారు గురించి నేను మొన్న చిన్న షార్ట్ బ్రీఫ్ ఇచ్చాను. ఇద్దరు సైనిక అంటే రెండు దేశాన్ని కాపాడాల్సిన ప్రముఖ భూమిక పోషించే ఆర్గనైజేషన్స్, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఇంక ఎవడాపగలడు? అదే సుడాన్లో జరుగుతోంది. ఇప్పుడు మీకు కొంచెం హెవీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇద్దరు మిలిటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సుడాన్లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమాధులుగా మారుతున్నారు.
తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు దొరక్క, కట్టికి నేలపై నిద్రిస్తూ ఎప్పుడు సో ఎప్పుడే తోట తమ ప్రాణాలను హరిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆయన భయం పెడుతున్నారండి. ఇక్కడ మీరు ఇద్దరు ఫోటోలు చూస్తున్నారు చూసావా, ఇందులో బుర్హాన్ ఒకరు అండ్ హెమిడ్తి ఒకరు, వీళ్ళిద్దరి మధ్యనండి గొడవ. గొడవ అంతా వీళ్ళిద్దరి మధ్య. అదేంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సుడాన్లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు నియంత ఒమర్ అల్ బషీర్ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపర పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే అంటే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్ లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు గెలిపారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ రెండేళ్లకే అధికార బదలాయింపుల్లో సమస్యలు మిత్రులైన మిలిటరీ జనరల్స్కు శత్రువులుగా మార్చింది. వారే సుడాన్ ప్రస్తుత పాలకుడు అండ్ ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా ఆల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ అమ్దాన్ దగాలో, హిమిడ్తి అంటారు. ఒకరు అధ్యక్షుడు, ఇంకొకరు ఉపాధ్యక్షుడు. వీళ్ళిద్దరు ఇప్పుడు అధికారం కోసం కొట్టుకుంటున్నారు సుడాన్లో. నేనవుతా అంటే నేనవుతా అని, అంటే పాలకుడు మధ్య ఉపాధ్యక్షుడి మధ్య గొడవ ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అది వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివరిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా, ఇవ్వండి బుర్హాన్ అంటే ఇతను ఈ బ్లాక్ డ్రెస్. సో బుర్హాన్ అనుకున్నట్లుగా ఆ పని చేయలే. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమిడ్తి పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ చేంజ్తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమిడ్తి ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్నవారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్కు దేశవ్యాప్తంగా చాప కింద నీళ్ళ విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా 100,000 మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడిగా ఎవరు ఉంటారనేది సవాలుగా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హాన్ భావించారు. ఫలితంగా ఈ నెల 15 ఇరు వర్గాల మధ్య పోరు స్టార్ట్ అయింది. ఏమి లేదండి, ఒకరు అధికారం కావాలంటే ఇంకొకరు కావాలంటూ ఒకరు ఆ సుడాన్ ప్రస్తుత పాలకుడు అండ్ అదేవిధంగా ఉపాధ్యక్షుడు అండ్ ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ అమ్దాన్ మధ్య గొడవలు. నేనంటే నేనని అంటే అధికార దాహం ఎంత దారుణమైన సుడాన్ ఏం బాగా బలిసిన దేశం ఏం కాదు, ఉన్నంతలో బెటరే. కానీ దాన్ని కూడా ఇంకా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి, ఇలా కొట్టుకోవడం అనేది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడ సుడాన్లో అది జరగట్ల, డెమోక్రసీ అనేది పూర్తిగా చనిపోయి ఇద్దరు అధికారు అంటే ఇద్దరు వ్యక్తుల అధికార దాహంతో కొట్టుమిట్టాడుతూ దానివల్ల ప్రజలు అక్కడుండే మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. చూడండి ఈ ఏజ్లో వీళ్ళు ఏం చేద్దామని వీళ్ళకి ఇదంతా నాకు అర్థం కాల. చూడండి ఏం చేద్దామని అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రశాంతమైన జీవితం గడపడం రాక అంటే మనం మనుషులని మర్చిపోయారా? జంతువుల కంటే హీనంగా ప్రవర్తన చేయడంలో ప్రజెంట్ టైంలో వీళ్ళిద్దరే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. నాకు వీళ్ళని చూస్తే వేస్ట్, మనం ఇంకా డిస్కషన్ వేస్ట్. ఇదే వారం రోజులుగా సుడాన్లో చాలామంది దగ్గరగా ఎంతమంది చనిపోయారు ఏంటో చూద్దాం. సుడాన్ జనాభా 4.6 కోట్లు, కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నారు 1.2 కోట్లు, మానవీయ సాయం కావాల్సిన వారు వచ్చేసి 1.6 కోట్లు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు 1.17 కోట్లు. సో ఇప్పటివరకు 200 మెంబర్స్ వచ్చి చనిపోయారండి ఈ కాల్పుల్లో. అది చూడండి ఇంత ప్రాబ్లము క్రియేట్ చేస్తుంటే వీళ్ళిద్దరి మొహాలకి ఇంకా సో అధికార అంటే ఒక దేశానికి అధికారంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వీళ్ళని తిట్టడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో తిట్టట్లే. కానీ వీళ్ళ వల్ల మనుషులు మన మనుషులని మర్చిపోయారు వీళ్ళు. అది సో గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా గైస్ ఈరోజు ఒక టోటల్ పేపర్ అనాలిసిస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.